హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నందమూరి సుహాసినికి కీలక పదవి, జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు చెక్. ఏపీ సీఎం చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. తాజాగా వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలు టీడీపీకి దక్కడం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ స్థానాలలో పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలనేది ఇప్పటికే చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న హీరో తారక్కు చెక్ పెట్టేలా నిర్ణయం ఉండనుందని తెలుస్తోంది. వైసీపీకి చెందిన రాజ్యసభ శాసనమండలి సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో టీడీపీ ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇప్పటి వరకు మోపిదేవి, మస్తాన్రావు రాజీనామా చేశారు. మరో సభ్యుడు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆ సభ్యుడు రాజీనామా చేయడం ఖాయమని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మూడు లేదంటే రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు టీడీపీకే దక్కనున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారి జాబితాలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, పనబాక లక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లతో పాటు పార్టీ సీనియర్ నేతలు టీడీ జనార్దన్, వర్ల రామయ్య ఉన్నారు. అయితే చంద్రబాబు తాజాగా నందమూరి సుహాసినికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత, తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు మేలు చేసే నిర్ణయంగా భావిస్తున్నారు. ఒక సీటు సుహాసినికి కేటాయిస్తే మరో సీటు గల్లా జయదేవ్, సానా సతీష్, జనసేన నుంచి నాగబాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆలపాటి, పనబాకలకు కూటమి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించలేదు. వర్ల రామయ్యకు చేతిదాకా వచ్చిన రాజ్యసభ సీటును గతంలో కనకమేడలకు కేటాయించడంతో దక్కలేదు. దీంతో ఈసారైనా వర్లకు వస్తుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. అదే సమయంలో సుహాసినికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టేలా కొత్త వ్యూహం సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.